मॉर्निंग गाइस, वेलकम बैक टू अवर चैनल एके वन मोटो जोन। सो ईरोजु डेट अच्छी 6 मे 2022 अन्नमाट। ईरोजु लास्ट डे इन स्कूल अंड ईरोजु तो एग्जाम्स कूडा अयिपोतायि। 10th बोर्ड एग्जाम्स ईरोजु लास्ट सोशल एग्जाम अन्नमाट। अदि कूडा अयिपोयिंदि। इप्पुडु टाइम एंत 6 अयिंदि करेक्ट गा, एग्जाक्टली 6 अयिंदि। సో 9:30కి మేము అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, స్టార్ట్ అయ్యింది 12:30కి అయిపోయింది, సారీ 12:45కి అయిపోయింది। నన్నతో స్కూల్కి వెళ్ళి ఒక చిన్న పార్టీ ఉంది, దానికి అటెండ్ అవ్వడం, దాని తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, ఇల్లుగా వెకేట్ చేసేస్తున్నాం, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం। సో ఈరోజు మొత్తాన్ని ఒక వ్లాగ్ కింద చేద్దాం, ఎందుకంటే మెమరీ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి। నేనైతే ఇప్పుడు చదువుతున్నాను, సో చూపిస్తాను। అన్నమాట ఇందాకే లేచాను, బుక్ పట్టుకొని ఒకసారి వ్లాగ్ తీద్దామని చెప్పి చేస్తున్నాను। అండ్ నా దాంట్లో స్పేస్ కూడా లేదు, ఇప్పుడు నాకు దీన్ని క్లియర్ చేసే అంత టైం కూడా లేదు, వచ్చి రాగానే అంటే ఎగ్జామ్ రాసి వస్తాను కదా। సో 3:30కి వెళ్ళాలి స్కూల్కి మేము, అండ్ నేను ఆ లోపల మొత్తం స్టోరీ మొత్తం క్లియర్ చేసేస్తాను। ఓకే, రెడీ అయిన తర్వాత కలుద్దాం, స్కూల్కి వెళ్ళే ముందు కలుస్తాను, సారీ స్కూల్కి అంటున్నా ఏంటి, ఎగ్జామ్ రాసే ముందు కలుస్తాను। రెడీ అయిపోయాను, ఇక్కడ టైం వచ్చి 8:50 అయింది। సో ఎగ్జామ్ సెంటర్కి బయలుదేరాం, శివాగోద్ వచ్చాడు। సో ఇంకా ఎగ్జామ్ రాసి వచ్చాక తర్వాత కలుద్దాం మనం, బాయ్। సో హోప్ఫుల్లీ అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అండ్ తీసి పడేసాను ఇక్కడ, ఇప్పుడే వచ్చాను। టైం ఎంత, ఓ 1:30 అయింది, అది ఏంది 12:45 వన్ అవుతున్నప్పుడు వదిలిపెట్టారు, 1:30 అయింది। ఓకే, ఐస్ క్రీమ్ తింటా వచ్చాం ఇందాక, నేను శివ మా ఫ్రెండ్ అఖిల్। సో మాటల్లోనే సార్ గారు వచ్చారు, ఫోన్ చాలా రోజుల దాకా ఓపెన్ చేశాడు, ఎగ్జామ్స్కి ముందు ఆన్ చేశాడు, ఇప్పుడు ఆన్ చేస్తున్నారు। నోటిఫికేషన్ తిందా, అక్కడ నా కంప్యూటర్ కూడా లేదు, ప్యాక్ చేసేసాను, వీళ్ళు ఇంట్లో పెట్టాను, అండ్ మొత్తం ఇల్లు కూడా ప్యాక్ అయిపోయింది। రేపు కాదు ఎల్లుండు, ఎల్లుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, ఎల్లుండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, అండ్ 3:30కి మా స్కూల్కి వెళ్ళాలి మేము। వెళ్ళేటప్పుడు కెమెరాకు దాని ఇంటికి తీసుకుని వెళ్దాం, సాయిరామ్ అన్న దగ్గర, అండ్ అన్నది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా గుంటూరులో కెమెరా రెంట్స్ కావాలనుకుంటే, రెంట్కి కెమెరా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి। అండ్ ప్రస్తుతానికి మైక్ వాడట్లేదు, ఎందుకంటే మైక్ కూడా అన్న దగ్గర ఉంది, అన్నకి ఇచ్చాను, అన్నకు కావాలంటే ఇచ్చాను, చూస్తాను ఇప్పుడు అన్న దగ్గర మైక్ ఏమైనా వర్క్ ఉంటే వద్దు, లేకపోతే ఇంత లాక్ చేస్తాను స్కూల్లో కూడా। సో లెట్స్, ఇంకా తినాలి, మా మమ్మీ అన్నం ఇక్కడ పెట్టెళ్ళింది, బయటకు వెళ్ళింది, సో తినేసి రెడీ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుని దాని తర్వాత రెడీ అవుతాను, అప్పుడు వెళ్దాం। సో గాయ్స్, రెడీ అయిపోయాను, స్నానం చేశాను నీట్గా, ఎందుకంటే బయట వేడికి తట్టుకోలేకపోతున్నా। సో ఇప్పుడైతే టైం వచ్చి 3:20 అయింది, వాడు ఇంకా పైన రెడీ అవుతున్నాడు, నేను కూడా ఇప్పుడు పైకి వెళ్ళాలి। సో ఇంకేం లేదు, తీసుకోవాల్సింది ఇంతే, ఇంకా బ్యాగా ఏం లేదు, లాస్ట్ డే కాబట్టి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం, సో పైకి వెళ్ళగలుగుతాం। సో విబోత్ ఆర్ రెడీ, స్కూల్కి వెళ్తున్నాము కరెక్ట్గా, ఇప్పుడు 3:30 అయింది టైం, ఇప్పుడే బయలుదేరుతున్నాం, వెనకాల హైయెస్ ఎక్కువ అయిపోయింది। ఓకే వెళ్దామా, వాడు కొంచెం అప్సెట్లో ఉన్నాడు, ఏమైందా తర్వాత చెప్తా, లెట్స్ గో టు స్కూల్। సో ఫైనలీ స్కూల్కి అయితే రీచ్ అయిపోయాం, అండ్ చూసుకోవచ్చు స్కూల్కి వచ్చేసాం, అక్కడ మా తుపాకుల రిషిమణి కంటా గారు కూడా వస్తున్నారు, సో స్కూల్లోకి ఎంట్రీ అయిపోదాం। సో క్లాస్లోకి అయితే వచ్చేసాం, బీప్స్ ఏం రాకుండా అయితే నేను చెక్ చేస్తాను,
దిస్ ఇస్ బొక్కల బాయ్ దండుపాల వినాష్ అగూర్ రాకి ఏం తీసుకుంటావు? రెండు మైసూర్ బజ్జీ, ఓ పెసరెట్ ఉప్మా, ఒక ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. మూడు తప్ప, ఒక రవ దోశ, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన ఏదో మొహటో కోసం అడితే అన్ని ఏకరం పెట్టేస్తున్నారు, సిగ్గుండే కదా. సో గైస్, ఇంకా ఇదే లాస్ట్ అనమాట. వెనకాల తీసుకోవచ్చు. ఈ చార్ట్స్ అన్ని మేమే ప్రిపేర్ చేసాం. ఇది ఇది అట్ సైడ్ కూడా. సో అట్ సైడ్ మేమే ప్రిపేర్ చేసాం. ఇది మా క్లాస్. ఇది అనమాట మా క్లాస్. సో ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఉంది, అక్కడ ఏముందో చూడండి. అరే ఇవన్నీ తీరా. సో గాయ్, స్కూల్ ఇంకా మేము క్లోజ్ చేసేస్తున్నాం. మా మేమే క్లోజ్ చేస్తున్నాం. సో బై టు అవర్ స్కూల్. వెనకాల చూసుకోవచ్చు, ఇవన్నీ మేమే నీట్గా చేసాము వెనకాల మాత్రమే. సో దీన్ని ఇప్పుడు మేము వదిలేకపోతున్నాం. శివ బాధాకరంగా ఉందా? ఉందా లేదా? ఓకే గాయస్, స్కూల్ని క్లోజ్ చేసేస్తున్నాం. స్కూల్ కాదు రా, క్లాస్. అదే, మా క్లాస్ని క్లోజ్ చేసేస్తున్నాం. క్లోజ్ అవర్ క్లాస్ ఫర్ మీ ఆల్సో. కూల్ డ్రింక్ ఇస్తున్నారు, తాగుదాం. బడియా థా గురు. ముందు కొంగరా స్వామి. శ్యామ్ సింగారాయ్. సో బయటకు వచ్చేసాం క్లాస్ రూమ్ లో నుంచి, మొత్తం కారిడార్ నుంచి. సో నాకు ఒక గిఫ్ట్ వచ్చింది. దీని ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏముందో, ఎందుకు వచ్చిందో చెప్తాను. అండ్ నా వాయిస్ కూడా అంత క్లారిటీగా రాదు, ఎందుకంటే మైక్ పెట్టుకోలేదు కదా. సో ఇంకా సాయంత్రం అయిపోయింది, టైం 6:17 అయింది. 3:30కి వచ్చాం కదా. సో ఇంకా ఇంటికి వెళ్ళి కొంచెం ప్యాకింగ్ అవి ఉన్నాయి చేసేద్దాం. ఫుల్ ఆఫ్ టైడ్, టైడ్ బాగా కష్టపడ్డాడు. ఎన్ని 8 కేకులు తిన్నాడు. 8 కేకులు విత్ 8 చికెన్ పఫ్. నాది కూడా వీళ్ళకే దానం చేశా. నేను కూడా తినకుండా వీళ్ళకి దానం చేశా. ఏం చేస్తావు? ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది, తినకూడదు. తినచ్చు, అందుకే కా పెరిగింది. తింటే పోను వచ్చిందా బాగా. సరే, ఇంటి దగ్గర కలుద్దాం.
సో ఇంపటి కుంపుడు మూవీ ప్లాన్ అయింది అనమాట. టైం వచ్చి 9:37 అయింది. సో ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం కేజీఎఫ్ చాప్టర్ 2కి. ఇద్దరం తిన్నాము, మూవీ థియేటర్కి వెళ్తున్నాం. హాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, కొంచెం చిల్ అవుదామని చిల్ అవుతున్నాం. సో ఇంకా మూవీ అయ్యేసరికి 12 అయిపోయింది. డే ఇలా ఇలా గడిచిపోయింది అనమాట. సో మూవీ చూసాక కలుద్దాం. అయిపోయింది. సో మూవీ అయితే బాగుంది. చాప్టర్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ టైం వచ్చి 12:41 అయింది. ఫ్రెండ్స్ ఉన్నారు 12:41 కుక్కలు ఉన్నాయి, తల్లించుకుందామా? నీ ఇంటికి వెళ్ళి పడుకుంటామని చేసేది ఏం లేదు, నేను అలిసిపోయాను.